श्री गुरुभ्यो नमः। गुरुवे सर्वलोकानां विशिजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। प्रेक्षक महाशयुलंदरिकी 13वा तारीखु 22 బుధవారము శుభోదయము శ్రీ శుభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము రథువు చైమాసము దశి 2:08 వరకు ఉంటుంది। నక్షత్రము ఉదయం 7:26 వరకు ఉండి తదుపరి పుబ్బా నక్షత్రంలోని ప్రవేశిస్తుంది। అమృత గడియలు ఉదయం 6:35 వరకు ఉంటుంది మరియు రాత్రి 1:37 నుండి రాత్రి 3:16 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 5:49 సూర్యాస్తమయము సాయంత్రం 6:11 వర్జము మధ్యాహ్నం 3:42 నుండి మధ్యాహ్నము 1:21 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము ఉదయం 11:37 నుండి మధ్యాహ్నము 12:26 వరకు ఉంటుంది। కాలము 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది। కాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది। కాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు ఘాతవారం అయినటువంటి రాశి కర్కాటక రాశి। కర్కాటక రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే బుధవారం రోజున బుధగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు కావున బుధగ్రహాన్ని ప్రీతికరంగా సద్రాహునికి కిలంబావ చెప్పున ఆకుపచ్చ వస్త్రంలో పెసలు దానం చేయడం వలన బుద్ధి పీడోప శాంతయే అనగా ఇలాంటి బుద్ధిమాంద్యత ఉన్నా కూడా తొలగిపోయి సన్మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాడు। అలాగే బుధగ్రహాన్ని ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల అత్యంత ప్రీతిదాయకంగా ఉంటుంది బుధుడికి। ఎలాంటి గడ్డు సమస్యలున్నా కూడా తొలగిపోయి మంచి మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాడు। అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి కన్య రాశి ఈ రెండు రాశుల వారు కూడా పెసల దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము మీకు లభించగలదు। అలాగే రాని ప్రీతికరంగా వృక్షాన్ని కన్యా రాశి ప్రీతికరంగా మామిడి వృక్షాన్ని పూజించినా లేదా భూమిలో మొక్కను పాతినా మొక్కకు నీటిని ధారలాగా పోయడం వలన విశేషమైన అనుగ్రహము శ్రీమన్నారాయణ ద్వారా మీకు కలుగుతుంది। అలాగే 27 నక్షత్రములలో ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఈ మూడు నక్షత్రం వారికి కూడా బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా వస్త్రరత్నం ధరించి పెసల దానం చేయడం వలన బుధుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది। అలాగే ఆశ్లేష నక్షత్రం వారు నాగలింగ వృక్షాన్ని జ్యేష్ఠ నక్షత్రం వారు సరళ వృక్షాన్ని రేవతి నక్షత్రం వారు విప్ప చెట్టును పూజించినా లేదా మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని దారలేకపోయడం వలన విశేషమైన ఫలితము బుధగ్రహం ద్వారా మీరు పొందవచ్చును। అలాగే బుధవారం రోజున బుధగ్రహాన్ని ప్రీతికరంగా కలికా శ్యామం రూపేణ ప్రథమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి బుధగ్రహం యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది। విద్యావిధులు బాగా వస్తాయి, తెలివితేటలు బాగా పెరుగుతాయి, గమనించగలరు। అలాగే బుధవారం రోజున శ్రీమన్నారాయణ దశావతారాలలో ఏ ఒక అవతారానికైనా సరే మీరు పంచామృత అభిషేకాలు జరిపించుకోండి, లోక సంరక్షణార్థం విష్ణు సహస్రనామం పారాయణ చేయండి, అత్యంత వైభవపేతంగా మీ యొక్క జీవితం ముందుకు ఉంచగలరు। అలాగే బుధవారం రోజున అయ్యప్ప స్వామి వారికి ఉదయం పంచామృత అభిషేకాలు సర్వాభిషేకాలు జరిపించండి। అలాగే అయ్యప్ప స్వామి ప్రీతికరంగా అన్నదాన కార్యక్రమాలు కానీ భజన కార్యక్రమాలను జరిపించండి మరియు అత్యంత ప్రీతిదాయకమైనటువంటి పడిపూజ మహోత్సవం జరిపించిన ఎడల అయ్యప్ప స్వామికి చాలా విశేషమైన ఫలితంగా ఉంటుంది। అయ్యప్ప స్వామివారు కూడా ఆనందపడి మీకు సర్వదా వెన్నుండి రక్షిస్తాడు, గమనించగలరు। అలాగే ఈ శుభకృతనామ సంవత్సరంలో ఏప్రిల్ మాసం నందున బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి వారికి
ఈ యొక్క ఏప్రిల్ మాసం నందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాదులన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. ఎలాంటి గడ్డు సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. ఏ పనినైనా కూడా ధైర్యంగా చేయడానికి ముందుకు వెళ్ళగలుగుతారు. తద్వారా మీకు అన్ని మంచి శుభ శకునాలు కూడా ఎదురవుతాయి, గమనించగలరు. అలాగే కన్యరాశి వారికి ఈ ఏప్రిల్ మాసం నందున శుభకృతనామ సంవత్సరంలో గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంతమందికి బాగా ఉంటుంది, మరియు కొంతవరకు బాగా ఉండదు. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగానే ఉంటుంది. అనుకోని ఖర్చులు ఎదురవుతూ ఉంటాయి, కొద్దిగా మసులుకోవాలి. కొన్ని కొన్ని సమస్యలు గడ్డు సమస్యలాగా ఏర్పడతాయి, అనుకోని అపవాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతగా పెద్దగా బాధించవు. పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు మీరు చేసుకునేటలా మీకంతా కూడా శుభం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.